కరోనా కట్టడికి కర్ఫ్యూ అమలులో అంకితమై సేవలు అందిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మానస్థైర్యాన్ని నింపుతున్నట్లు మార్కాపురం డిఎస్పీ ఎం కిషోర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్ మార్కాపురం డిఎస్పీ కిషోర్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ క్వార్టర్ లోని హెడ్ కానిస్టేబుల్ నాగరాజు ఇంటికి డిఎస్పీ కిషోర్ కుమార్ వెళ్లి హెడ్ కానిస్టేబుల్ నాగరాజు ఆయన కుటుంబ సభ్యుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. నిత్యం మాస్కులు ధరించి శానిటేషన్ చేసుకుని జాగ్రత్తలు పాటిస్తూ కరోనా దరి చేరకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాగరాజు కుటుంబ సభ్యులకు శానిటైజర్లు మాస్కులు అందజేశారు. మేమున్నాము అనే భరోసా పోలీస్ కుటుంబాల్లో ధైర్యం కల్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ కిషోర్ కుమార్ సమక్షంలో పోలీస్ సిబ్బందికి బీపీ షుగర్ శరీర ఉష్ణోగ్రత పరీక్షలు నిర్వహించారు. స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము ప్రతిరోజు కూడా ఎవరైతే మా యొక్క సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ పర్సనల్ అందరి యొక్క హెల్త్ మేము ప్రతిరోజు డైలీ హెల్త్ డిఎస్ఆర్ తీసుకోవడం జరుగుతుంది. యాజ్ పర్ మా ఎస్పీ సార్ యొక్క ఆర్డర్స్ ప్రకారం ఆ యొక్క హెల్త్ డిఎస్ఆర్లో భాగంగా వాళ్ళ యొక్క బీపీ టెంపరేచర్ అదేవిధంగా ఎస్పీఓ2 లెవెల్స్ అనేవి కొన్ని చెక్ చేస్తుంటాం. సపోజ్ ఎవరైనా సరే మాకు కొంచెం ఈ యొక్క టెంపరేచర్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉందనిపిస్తే ఇమీడియట్గా వాళ్ళకి టెస్ట్ చేసి ముందుగానే వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళకి సరైన ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు డోర్నాల పోలీస్ స్టేషన్ విజిట్ చేశాము. అందరూ కూడా ఇక్కడ బాగానే ఉన్నారు. ప్రతి ఒక్క యొక్క హెల్త్ బాగానే ఉంది. అందరూ కూడా వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ వాళ్ళకి ఏమని చెప్పామంటే ఇప్పుడు కర్ఫ్యూలో భాగంగా వాళ్ళు బయట డ్యూటీస్ నిర్వర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోమని చెప్పాము కోవిడ్ డ్యూటీస్లో భాగంగా. అదేవిధంగా డోర్నాలలో కర్ఫ్యూ ఇంపోజిషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా మేము చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన టైం ప్రకారం ఆ టైంలోనే మీ యొక్క ఏదైతే అవసరాలు ఉంటాయో అవి తీర్చుకోండి. ఆ తర్వాత అనవసరంగా రోడ్ల మీద తిరగవద్దు. ఒకవేళ ఎవరైనా సరే షాప్స్ ఓపెన్ చేయడం కానీ అదేవిధంగా వితౌట్ రీజన్ వ్యాలిడ్ రీజన్ తిరగడం కానీ మేము గమనిస్తే మాత్రం యాజ్ పర్ సెక్షన్స్ వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోబడుతుంది. కాబట్టి ఇంకోసారి అందరినీ ఒకటే రిక్వెస్ట్, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కర్ఫ్యూ టైంలోనే ఏదైతే ఉందో ఆ పర్టికులర్ టైంలోనే మీరు తీసుకోండి. ఆ తర్వాత ఎవరు బయటికి తిరగొద్దు. మనం మీరు మాకు సహకరిస్తేనే మనందరం కలిసి ఈ యొక్క కరోనాని నిర్మూలించగలమండి. థ్యాంక్ యూ అండి.